అని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవిడ వివాహ ప్రస్తావం అని మీరు చెప్పలేదు. మీరు ఆయన మీరే ప్రస్తావించారు, ఆయన ప్రస్తావించారు. తనే ప్రస్తావం ఎట్లా జరిగింది వినండి. అట్లా నేను తర్వాత ఆయన నా ఎంఫిల్ అయిపోయింది, నేను వెళ్ళిపోయాను, నేను కాలేజీలో జాయిన్ అయ్యి చేస్తున్నాను. అప్పుడు ఈయన ఒకసారి ఫోన్ చేయించారు, ఆయన స్వయంగా ఫస్ట్ టైం ఫోన్ చేయించారు. చేయించి లక్ష్మీభారతి గారు మీరు బయోగ్రఫీ రాస్తారన్నారు కదా, మరి రాస్తారా అని అడిగారు. ఇంకా అది కూడా ఎంత సంతోషమో మీరు ఆలోచించారు. వెంటనే నేను సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చేసాను. వచ్చాక యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు హిందీలో, నేను తెలుగులో రాస్తానని అక్కడ నాచారం స్టూడియోలో ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి సాటర్డే సండే, నేను సాటర్డే సాయంత్రం రావటం, మండే మార్నింగ్ వెళ్ళిపోవటం నర్సరావుపేట. మొదట్లో మా బంధువుల ఇంట్లో ఉండాలి, నాకు టైం అంతా రావడానికి సరిపోతుండేది. దానికోసం నేను చెప్పాను నా సమస్య ఇదండి. తర్వాత ఆయన ఏం చేశారంటే నాచారంలోనే ఒక రూమ్ కేటాయించారు. అప్పుడు వచ్చి అప్పుడు షూటింగ్ కూడా జరుగుతూ ఉంది ఆయన, ఇది సామ్రాట్ అశోక్ షూటింగ్ జరుగుతూ ఉంది. తర్వాత ఇక అదే టైంలో ఆయన మేజర్ చంద్రకాంత్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు దెబ్బతిన్నారు ఆరోగ్యపరంగా. అది దాంట్లో రాణా ప్రతాప్ పాత్ర ఏదో ఉంది కదా ఒక పాటలో, అది చాలా ఎత్తుగా సింహాసనం పెట్టినప్పుడు దాని మించి పడిపోయారు అడి కిందకి. చాలామంది బయటికి తెలియదు ఈ విషయం. మీరు అప్పటికే టచ్లో ఉన్నారు? టచ్లో అంటే మామూలే, మామూలు పరిచయమే. మాకేమో ఈ విధమైన అనుబంధం రాలేదు, వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఇంకా రాలేదు. పడిపోయినప్పుడు ఆయన బాగా దెబ్బ తగిలింది. తర్వాత ఆయన షుగర్ కంట్రోల్ లేకుండా అయిపోయిందట, 400 450 కింతో. సరే, ఇక ఆ టైంలో ఆయన కొంచెం భయపడ్డట్టున్నారు ఆరోగ్యపరంగా. తర్వాత ఇదంతా దాచిపెట్టారు, ఎవరు బయటికి చెప్పరు, అదే నాకు బాధ వేస్తుంది. అది అట్లా ఉంచిన తర్వాత ఇక నేను రావటం పోవటం జరిగాక ఒక ఇంటిమసీ పెరిగింది ఇద్దరి మధ్య, అంటే ఒక ఆప్యాయత అనుబంధం. చూడటం, నేను పలకరించటం, మీరేం తింటున్నారు. ఒకరోజు నేను వచ్చేసరికి స్టూడియోలో, అదే ఆయన రూమ్ ఉన్నారు కదా, నేను ఇంక ఈయన బయటికి రాలేదేంటి అని చెప్పి, ఎప్పుడు బయట ఆఫీస్ రూమ్ ఉంటుంది అక్కడే కలిసేవారు నన్ను. నేను కొంచెం చొరవ చేసి ధైర్యం చేసి లోపలికి వెళ్ళా. వెళితే అక్కడ ఒక ఇది ఉంది, డైనింగ్ ఉంది, అక్కడ స్వీట్స్ ఉన్నాయి, దాంట్లో పేస్ట్రీ అది ఇప్పుడు గుర్తే నాకు, అవన్నీ ప్లేట్లో పెడితే తింటా ఉన్నారనమాట. నేను చూసి అమ్మో ఈయన షుగర్ కదా ఇవన్నీ తినేస్తున్నారు ఏంటని అనుకుని మళ్ళీ ఏం తెలియనట్టు నేను వెనక్కి వచ్చి కూర్చున్నా. నేను వచ్చి మళ్ళీ తర్వాత ఏదో మాట్లాడాక అప్పుడు అన్నా నేను, స్వామి మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. అప్పటికి ఆయన గవర్నమెంట్ పోయింది కొంచెం నిర్లిప్తతలో ఉన్నారు. అప్పుడు కూడా నేను చాలా ధైర్యం చెప్పాను అధికారులు.